భారతదేశంలో చాలా దేవాలయాల్లోని గర్భగుడిలో దేవతామూర్తులను రాజులు లేదా పండితులు లేదా సాధారణ ప్రజలు ప్రతిష్ఠిస్తారు. అటుపై ఇటువంటి దేవతామూర్తులకు పూజలు జరుగుతాయి. అయితే కొన్ని దేవాలయాల్లో మాత్రం భగవంతుడు అర్చక రూపంలో వెలుస్తాడు. ఇటువంటి ఆలయాల్లోని దేవతామూర్తికి అనేక శక్తులు ఉంటాయని ప్రజలు తరతరాలుగా నమ్ముతుంటారు. అటువంటి ఓ క్షేత్రం యొక్క రహస్యాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అది సిద్దిపేట జిల్లాలోని దుద్దెడ గ్రామం. తెలంగాణలోని సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామంలో శ్రీ స్వయంభూ లింగేశ్వరుడు వెలిశాడు. ఇక్కడి విగ్రహం పురాణ కాలం కంటే ముందు నుంచే ఉందని నమ్ముతారు. అనాదిగా ఇక్కడి దేవతామూర్తిని ప్రజలు కొలిచేవారు. అయితే ఈ క్షేత్రం యొక్క కథనం ప్రకారం ఈ మూర్తికి ఆలయ నిర్మాణం మాత్రం సుమారు క్రీస్తు శకం 9 నుంచి 12 శతాబ్దాల మధ్యకాలంలో జరిగిందని చెబుతారు. ఆ కాలంలో ఈ దుద్దెడ గ్రామం సకల సంపదతో తులతూగుతూ ఉండేది. కళ్యాణి చాళుక్యుల హయాంలో ఈ గ్రామం సర్వతోముఖంగా అభివృద్ధి చెందిందని నమ్ముతారు. ఆ కాలంలోనే ఇక్కడ దేవాలయం నిర్మాణం జరిగింది. ఆ కాలం నాటి సప్త మాతృకల విగ్రహాలను మనం ఇప్పటికీ ఈ దేవాలయంలో చూడవచ్చు. అంతేకాకుండా ఇక్కడ లభించిన శాసనంలో ఈ విషయాలన్నీ రాసి ఉన్నాయి. అటుపై కాకతీయుల కాలంలో ఆలయ ప్రకారం గోపుర పునర్నిర్మాణం జరిగాయి. అందువల్ల ఇక్కడ కాకతీయ చోలు వాస్తు శైలి మనకు కనిపిస్తుంది. ఇక్కడి శిల్పాలు చాలా రమణీయంగా ఉంటాయి. ముఖ్యంగా ఆలయం ప్రవేశం ద్వారం 2 మండపాలుగా ఉంటుంది. ఇక ఆలయ ప్రహారి గోడ మొత్తం పెద్ద పెద్ద బండరాళ్లతో నిర్మించారు. ఇక ఆ బండరాళ్లను చూస్తుంటే అంత పెద్ద బండరాళ్లను ఎలా వినియోగించారో తెలియడం లేదు. అగమశాస్త్రం ప్రకారం నిర్మించిన ఈ దేవాలయంలోని దేవతలను సందర్శించడంతో కష్టాలని తొలగిపోతాయని చెబుతారు. అందుకే ఇక్కడకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ఇక గర్భగుడి ముందు 16 ఏకశిలా స్తంభాలతో నిర్మించబడిన కళ్యాణ మంటపం ఉంది. ఈ గర్భగుడికి కళ్యాణ మంటపానికి మధ్య అందమైన నందీశ్వరుడు ప్రతిష్ఠింపబడ్డాడు. మన దేశంలో దక్షిణాభిముఖంగా ఉన్న అమ్మవారి ఆలయాలు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. అందులో ఈ దుద్దెడ స్వయంభూ లింగేశ్వరాలయం కూడా ఒకటి. ఇక ఈ క్షేత్రంలోని అమ్మవారిని భవాని పేరుతో పిలుస్తారు. చతుర్భుజాలతో ఏకశిలతో చెక్కబడిన సోమసూత్రంపై అమ్మవారు కొంత భయంకరంగా కనిపిస్తారు. ముఖ్యంగా అమ్మవారు దక్షిణాభిముఖంగా ఉంటారు. దక్షిణ దిక్కు యమస్థానం, క్షుద్రశక్తుల నిలయం. ఆ దిక్కును చూస్తున్న అమ్మవారు దుష్టశక్తుల ప్రభావం నుంచి తమను కాపాడుతుందని స్థానికుల నమ్మకం. అంతేకాకుండా ఇక్కడ అమ్మవారిని పూజించడం వల్ల అతీత శక్తులు పొందుతారని కూడా చెబుతారు. అందువల్లే ఇక్కడ క్షుద్ర పూజలు జరపడానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన నాగసాధువులు కనిపిస్తూ ఉంటారు. ఈ ఆలయంలో భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఉన్నాడు. ఆ ఆలయానికి ముందు మాతృకల విగ్రహాలు ఉన్నాయి. 100 సంవత్సరాల క్రితం నాటి ఈ విగ్రహాలు ఇప్పటికీ అలాగే ఉండడం విశేషం. ప్రతిరోజు తెల్లవారుజామున 3 నుంచి 4 గంటల మధ్య ఒక యోగి ఈ వీరభద్రస్వామి ఆలయం నుంచి సర్పరూపంలో వచ్చి లింగరూపంలో ఉన్న స్వామిని సేవించి వెళ్తూ ఉంటారు. యోగులు ఋషులు రాత్రివేళ ఇక్కడికి వచ్చి స్వామివారిని సేవిస్తారనడానికి నిదర్శనంగా రాత్రి సమయంలో ఓంకారనాదాలు వినిపిస్తాయని పూజారులతో పాటు భక్తులు కూడా చెబుతారు. అలాగే రాత్రి సమయంలో స్త్రీ ఆలయంలో తిరుగుతున్నట్లు మువ్వల శబ్దం విన్నామని కొందరు చెబుతారు. ముఖ్యంగా ఇక్కడ ఇంకొక విశేష లింగం అక్షయ జలనిధీశం. ఈ లింగం పానువట్టం నుంచి తీయడానికి వస్తుంది. లింగం కింద ఉన్న చిన్న చిన్న గుంటలో నీరు ఎప్పుడు ఉబికి వస్తుంది. ఆ ప్రాంతంలోని రైతులు ఈ నీటిని తమ పంట పొలాలపై చల్లితే చీడ పట్టకుండా ఉంటుందని నమ్ముతారు. ఆలయం ఆవరణంలో ఉన్న సంతాన నాగేంద్రుడిని పూజిస్తే సంతానలేమితో బాధపడుతున్న వారికి వెంటనే సంతానం కలుగుతుందని నమ్ముతారు. నాగుల పంచమి, నాగుల చవితి రోజుల్లో భక్తుల సంఖ్య ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఇక ఈ ఆలయానికి ముందు కోనేరు ఉంటుంది. ఇందులో 3 స్వరంగ మార్గాలు ఉన్నాయని చెబుతారు. ఇందులో ఒక మార్గం ద్వారా గుడిలోకి వెళ్ళవచ్చునని, మరో మార్గం ద్వారా కాశీకి చేరుకోవచ్చునని చెబుతారు. ఇంకా ఆ మార్గం ఎక్కడికి వెళ్తుందో ఎవరు చెప్పలేకపోతున్నారు. శ్రావణమాసం, శరన్నవరాత్రులు, మహాశివరాత్రి ఉత్సవాలు ఇక్కడ కన్నుల పండుగగా జరుగుతాయి. పుష్యబహుళ దశమి నుంచి ద్వాదశి వరకు జాతర బాగా జరుగుతోంది. ఇందులో పుష్యబహుళ దశమి రోజున శకటోత్సవం జరుగుతుంది.
ఎద్దుల బల్లను రకరకాలుగా అలంకరించి మేళతాళాలతో ఆలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేయిస్తారు. ఇది ఇక్కడ ఆనవాయితీ. ఇక ఈ శ్రీ స్వయంభూ లింగేశ్వరుడు ఆలయం ఎక్కడ ఉంది అంటే, హైదరాబాద్ సిద్దిపేట మార్గంలో హైదరాబాద్ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో దుద్దెడ ఉంటుంది. సిద్దిపేట నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. ప్రభుత్వ ప్రైవేట్ సర్వీసులు కూడా ఈ దేవాలయానికి వెళ్ళడానికి అందుబాటులో ఉన్నాయి. ఇక మీరు కూడా దుద్దెడ గ్రామంలోని శ్రీ స్వయంభూ లింగేశ్వరుణ్ణి దర్శించుకోవాలనుకుంటే సిద్దిపేటకి వెళ్లాల్సిందే. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.